वेलकम टू मेटा न्यूज कर्नाटक कांग्रेस घन विजय साधि संपूर्ण मेजारिटी तो प्रभुत्वानी अयिते कांग्रेस नुंचि काबोये मुख्यमंत्री एवरो अनेदि इप्पुडु हाट टापिक गा मारिंदि। सिद्धरामय्य शिवकुमार मध्य सीएम पोस्ट कोसम गट्टि पोटी नेलकोंदि। कर्नाटक कांग्रेस गेलुपु कोसम सिद्धु डीके इद्दरु रेंडु कळ्ळुगा पनि चेशारु। पार्टी गेलुपुलो कीलक पात्रलु पोषिंचारु। ఈ నేపథ్యంలో ఇద్దర్లో ఎవర్ని ముఖ్యమంత్రి చేయాలి అనే విషయంలో అధిష్టానం సందిగ్ధంలో పడింది। సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు। మరో దఫా ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు। అయితే డికే శివకుమార్ కూడా ఎప్పటి నుంచో రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్నారు। వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు। కర్ణాటక కాంగ్రెస్ కు పిల్లర్లా నిలబడి రాజకీయంగాను ఆర్థికంగాను ఎంతో తోడ్పాటును అందించారు। పార్టీ తరఫున నిలబడిన నేతగా కాంగ్రెస్ అగ్రనేత మద్దతు డీకేకే ఉందని అభిప్రాయం ఉంది। అయితే ఇద్దర్లో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తిగా మారింది। सीएम पदवी సిద్ధరామయ్య డీకే చిరుసకం పంచుకునేలా మంత్రివర్గంలో ఇద్దరి మద్దతుదారులకు ప్రాధాన్యత దక్కేలా పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది। ఏఐసీసీ అధ్యక్షుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ కార్గే పేరు కూడా తెరపైకి వస్తుంది। కార్గేను ముఖ్యమంత్రిని చేస్తే మద్దతిస్తానంటూ డీకే శివకుమార్ ఎన్నికల ముందు చేసిన వ్యాఖ్యలు పార్టీల కొత్త చర్చకు దారి తీశాయి। అయితే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కార్గేను సోనియా రాహుల్ కేవలం కర్ణాటకకు పరిమితం చేసే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి। ముఖ్యమంత్రి పదవి విషయంలో డికే సిద్ధులు పట్టుదలకు పోతే ప్రత్యామ్నాయంగా మాత్రమే కార్గేను ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది। మొత్తంగా కర్ణాటకలో గ్రాండ్ విక్టరీ కొట్టిన హస్తం పార్టీకి ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎంపిక సవాల్గా మారింది। సిద్ధు డికే ఇద్దర్లో ఎవరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది। ఇది మెటా న్యూస్ అప్డేట్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్।